ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. దేవాలయం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపు, అక్కడ కూర్చోపు. అదేంట్రా అర్థం? అట్లే అట్లే. అయ్యయ్యో వద్దమ్మా, అయ్యయ్యో వద్దమ్మా. ఇందు రెడీయా? ఇందు ఫస్ట్ టైం అను. ఓకే. మమ్మీ సైడ్ సైడ్. ఏమైంది జగత్, ఏమైంది ఇందు? ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. ఏమైంది ఇందు? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఏమైతుంది అక్కడ? చక్కెర గుల్ల అవుతుందా? మళ్ళీ పెట్టు పెట్టు పెట్టు. వెరీ గుడ్ మమ్మీ. ఏ పెట్టు పెట్టు, ఎంత బాగున్నాయి, లవ్లీగా ఉన్నాయి. టైం అయిపోతూనే ఉంటుంది వేస్ట్. మమ్మీ ఒకసారి జైబాలయ్యను. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపు, అక్కడ కూర్చోపు. అదేంట్రా అర్థం? పెట్టు పెట్టు. లెగ్స్ లోపల పెట్టేసి కదిలేక. కమాన్ కమాన్. అరే బాబ్రే పెట్టు మమ్మీ. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని పెట్లు చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదరా మమ్మీ. ఆఫ్టర్ ఆల్ చిన్న ఫిష్ భయపడతావు. ఇంత ఫిష్ తింటావు కదా పెట్టు. ఇంత ఫిష్ తింటావు కదా పెట్టు. మమ్మీ వేస్ట్ అవుతుంది పెట్టేసి ఒక్కసారి. వేస్ట్ అయిపోతాయి పెట్టినా అట్లే అట్లే. అయ్యయ్యో వద్దమ్మా, అయ్యయ్యో వద్దమ్మా. అరే బాబ్రే మమ్మీ. అబ్బో కమలాసన్ పెట్ట.
జగతిని పెడతామా? సెట్ అయిపోయింది. సెట్ మమ్మీని ఉండలే ఇంట్లో. ఇంకా ఫిషెస్ అయితే నేను చాలా భయపడ్డాను. మేము ఎక్కలే చేయలే, ఇందు నేనే ఎక్కిన. మేమైతే ధైర్యంగా, నాకు నువ్వు అక్కడ అందరు చూస్తున్నారు అనే దాని మీద పెట్టినావు, అని లేకపోతే నువ్వు అస్సలు పెట్టవు. అంటే ఇద్దరు గర్ల్స్ చూస్తున్నారు. అక్కడ వాళ్ళందరు చూస్తున్నారని ఇంకా పరువు అవుతుందని నువ్వు పెట్టినావు, కానీ నా వల్ల కాలే. ఇంకా బాగుంది, నాకు నచ్చింది. అరే ఏంట్రా ఇది, ఫిష్ బాగుంది, ఫిష్ ఎత్తుంది. ఇంకా ట్రైన్ కూడా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి పైకి వస్తుంది మెల్లగా. వీళ్ళిద్దరు నేను బుల్ ఎక్కమని చెప్పిన, దున్నపోతు ఎక్కమని. వీళ్ళిద్దరిని ఎక్కలేదు, కింద పడుతుంది. అంటే పక్కన ఒక దున్నపోతున్నాగా అది ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలేదు అక్కడ. నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఓకే ఓకే, సరే. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైతే ఏఎంబి మాల్కి ఇట్లా వెళ్ళి ఎంజాయ్ చేశారో మీరు కూడా కామెంట్ చేయండి. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.